డెబ్బై ఏళ్లుగా రగులుతున్న అయోధ్య వివాదానికి ముగింపు పలిగే దిశగా సుప్రీంకోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. ఈ కేసుపై ఆగస్టు 6 నుంచి సుప్రీంకోర్టు రోజు వారీ విచారణ చేపట్టి న్యాయవాదుల వాదన వింటోంది. తాజాగా జరిగిన వాదనలో ముస్లిం సంఘాలు ఓ మెలిక పెట్టాయి. వివాదాస్పద రామజన్మభూమి ప్రాంతంలో రాముడు విగ్రహాన్ని హిందువులు పూజించుకునేందుకు తమకు సమ్మతమే కానీ ఆ స్థలంపై హక్కు మాత్రం తమకే చెందాలని వాదిస్తున్నాయి. వివాదాస్పద రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంలో జోరుగా వాద ప్రతివాదాలు సాగుతున్నాయి. సెప్టెంబర్ 4 జరిగిన వాదనల్లో ముస్లిం సంఘాల తరపున వాదించిన లాయర్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. వివాదాస్పద భూమిలో హిందువులు పూజించుకునేందుకు అంగీకారమే, కానీ వక్ఫ్ బోర్డు పేరిటే వివాదాస్పద భూమి ఉండాలని సూచించారు. హిందువులు ముస్లింలు కలిసే ఉన్నా ఆ భూమిపై హక్కు మాత్రం తమకే చెందాలంటూ వాదించారు. మొఘల్ పాలకుడు బాబర్కు సేనా నాయకుడిగా ఉన్న మీర్ బాకీ ఆధ్వర్యంలో అయోధ్యలో బాబ్రీ మసీదును 1528 నిర్మించారు. 1949 కట్టడానికి ఆవల ఉన్న గుమ్మటం కింద రామ్లల్లా విగ్రహాలు ఏర్పాటు చేశారు. 1959 స్థలాన్ని తమ స్వాధీనం చేయాలని హిందూ సంస్థ నిర్మోహి అఖారా కోర్టును ఆశ్రయించింది. చాలా ఏళ్లుగా ఆ స్థలం తమ ఆధీనంలోనే ఉందని తెలిపింది. 1981 ఆ స్థలం తమకు అప్పగించాలని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కోర్టులో వ్యాజ్యం వేయడంతో కేసు మలుపు తిరిగింది. చివరకు ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి 1992 డిసెంబర్ 6 వివాదాస్పద కట్టడం కూల్చివేతకు దారితీసింది. ఈ కేసుపై కూలంకషంగా వాద ప్రతివాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు 2010 తీర్పు వెలువరించింది. అయోధ్యలోని తాత్కాలిక మందిరం ఉన్న వివాదాస్పద భూమిని 3 భాగాలుగా చేసి ఒక భాగం హిందూ సంస్థ నిర్మోహి అఖారాకు, మరో భాగం ముస్లింలకు ఇవ్వాలని, అలాగే రామ్లల్లా విగ్రహాలున్న ప్రాంతాన్ని రాముడికే వదిలిపెట్టాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. చివరకు కేసు సుప్రీంకోర్టుకు చేరడంతో హైకోర్టు తీర్పును నిలుపుదల చేసిన సుప్రీం విచారణకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టులో ముస్లిం సంఘాలు చేసిన ప్రతిపాదనలతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. రామజన్మభూమి ప్రాంతంపై తమకు హక్కులు కావాలని కోరడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇది హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని ఆవేదం వ్యక్తం చేస్తున్నాయి. ఈ భూమి చాలా కాలం హిందూ సంస్థ నిర్మోహి అఖార ఆధీనంలో ఉందని గుర్తు చేస్తున్నాయి. రోజువారీగా జరుగుతున్న వాదనల క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి తుది తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.